జిల్లా తెల్లపాడు మండల కేంద్రంలో ఆరోగ్య శాఖ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం చేస్తాయన్నారు. వాతావరణ మార్పు వల్ల విషజ్వరాలు వస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ప్రసాద్, సుధాకర్, ఏఎన్ఎం లక్ష్మి, సరస్వతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు 15వ తారీఖున ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలు ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అందరికీ ఆరోగ్యంగా ఆరోగ్యం అనే విషయం మీద పక్షోత్సవాలు జరగబడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా 6 అంశాల మీద ఈ ఆయుష్మాన్ భారత్ జరుగుతూ ఉంది. ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, శారీరకమైనటువంటి శ్రమ చేసే విధానము, యోగా చేసి ఆరోగ్యంగా ఉండటము, సాంక్రమిక వ్యాధుల మీద రక్తపరీక్షలు విధిగా చేయించుకోవటము, మద్యపానము, ధూమపానం నుంచి దూరంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవటము, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించుకోవటము, ఇవన్నిటి మీద మనకి ఆయుష్మాన్ భారత్ కింద ఈ పక్షోత్సవాల కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా తల్లుపాడులో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మా స్టాఫ్ మొత్తము, సూపర్వైజర్లు కానీ, సిహెచ్ఓ గారు కానీ, ఏఎన్ఎంలు, ముఖ్యంగా ఆశా వర్కర్లు అందరం కలిసి ఒక ర్యాలీ జరిపాము. మన తల్లుపాడు సెంటర్లో ఉన్నటువంటి అందరి విలేజర్స్కి అవగాహనలాగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా